నమస్తే అండి, జగదీష్ మాట్లాడుతున్నాను. వీడియో పెట్టాం. మన ప్రధానమంత్రి గారిని తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరినీ కూడా అభ్యర్థిస్తూ లాక్డౌన్ పెట్టండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ఒక వీడియో పెట్టాము. సో దానిలో చర్చించిన విషయాలు ఓ రెండు మూడు విషయాలు ఉన్నాయి ముఖ్యమైనవి, అవి మళ్ళీ చెప్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నామండి. సో అందులో మనం ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే, అసలు భారతదేశంలో ఉన్న ప్రజలు ఎక్కువగా మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్. సో ఈ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది మీ అందరికీ తెలుసు. ఒక్కళ్ళకి మన ఇంట్లో ఎవరైనా ఒక్క సభ్యుడు సిక్ అయినా కూడా మనం ఆ అయ్యే ఖర్చుల్ని తట్టుకునే శక్తి మనకు ఉండదు. మనం అతలాకుతలం అయిపోతుంది. మన ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఏంటంటే కింద మీద పడుతుంటాం. ఈ మందులు తీసుకురాలేక హాస్పిటల్ తీసుకెళ్ళి చెకప్లు చేయించలేక వీటన్నిటితోటి బాధపడుతుంటాం. మరి అలాంటి మనం ఒక్కసారి ఆలోచిద్దాం, మన ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయండి, లాక్డౌన్ పెట్టాలంటే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది కనుక లాక్డౌన్ పెట్టకుండా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ మాస్కులు పెట్టుకొని జాగ్రత్త వహిస్తే సరిపోతుంది అంటున్నారు. అంతేగాని పూర్తిగా ఈ లాక్డౌన్ ఈ అనేది లేకుండా చేద్దాం అనేది మాట్లాడలేదు. కారణం ఏంటంటే ఆర్థిక వ్యవస్థ నష్టపోతాము అని. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన వాళ్ళందరూ కూడా కాంప్లికేషన్స్ గురించి చాలా తక్కువ మాట్లాడుతున్నారండి. అంటే ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఇది, ఎందుకంటే ఒకసారి ఏదైనా డిసీజ్ మనకు వచ్చిన తర్వాత దాన్ని తట్టుకొని మన కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితి బాగు చేసుకోవడం చాలా చాలా కష్టం. అలాంటప్పుడు తెచ్చుకోవడం దేనికి, తెచ్చుకున్న తర్వాత మళ్ళీ దానికి ట్రీట్మెంట్లు చేసుకోవడం దేనికి, ఇవన్నీ దేనికండి? ఇది ఆలోచించాలి ప్రభుత్వాలు, ప్రజలు అందరూ ఆలోచించాల్సింది. చాలా చాలా ముఖ్యమైనది ఏంటంటే లాంగ్ టర్మ్ ఏదైనా ఒక డిసీజ్ వచ్చిందంటే దాన్ని మనం తట్టుకోలేము, ఖర్చులు పెట్టుకోలేము, టెస్టులకి వాటికి మన వల్ల కాదు. మరి అలాంటప్పుడు ఈ ఇప్పుడు ఆల్రెడీ రెండు జర్నల్స్ ఉన్నాయండి, అది మన నేచర్ ఒకటి, సిడిసి ఒకటి. ఈ రెండు జర్నల్స్లో నేను చూస్తే వాటిల్లో మన లాస్ట్ మార్చ్లోనే కొన్ని ఇన్ని సింప్టమ్స్ రాశారు, కాంప్లికేషన్స్ ఇవి ఉంటున్నాయి అని. అప్పటికి ఇంకా ఈ కొత్త వేరియంట్లు రాలేదు, ఇప్పుడు కొత్త వేరియంట్లు వస్తున్నాయి. ఇవి వచ్చిన తర్వాత కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు, ఎందుకంటే అసలు ఇదే కొత్త జబ్బు, దీనికి సరైన మందు లేదు, దాని గురించి రీసెర్చ్ జరుగుతుంది, మనం ఆల్రెడీ దాని గురించి డిస్కస్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ వేరియంట్స్ వచ్చిన తర్వాత ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. సపోజ్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత వాళ్ళ హెల్త్ బాగా, అంటే వాళ్ళ ఆరోగ్యం బాగా క్షీణించి వీక్ అయిపోయారు అనుకోండి, ఫ్యాటిక్ కూడా ఉంది ఇందులో, బాగా వీక్ అయిపోతే తిరిగి వాళ్ళు కష్టపడి పనిచేయటం అనేది జరుగుతుందా? మరి ప్రజలందరూ 50% ఇలా ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు కనుక చేయలేకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి? ఆర్థిక వ్యవస్థ ఎలా బాగుపడుతుందండి? నైపుణ్యం తగ్గిపోతుంది, ప్రజలు హాస్పిటల్స్ చుట్టూ తిరగడం సరిపోతుంది, మందులు మింగటం వాటితోనే సరిపోతుంది, అవి కూడా డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర, అవి కూడా అప్పులు చేయాల్సిందే. ఇలాంటి పరిస్థితి తెచ్చుకోవడం కన్నా, అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా చేతులు కాలకుండా చూసుకోవడమే మంచిది కదా. అది ఇన్ఫెక్షన్ రావడం దేనికి, వచ్చిన తర్వాత దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం దేనికి, ఇవన్నీ అవసరం అంటారా? ఆలోచించండి. ఇప్పటికే న్యూస్ ఛానల్స్లో చూస్తున్న దాన్ని బట్టి సుమారుగా ఒక 3 కోట్ల మందికి ఇన్ఫెక్ట్ అయ్యారని చెప్తున్నారు. ఒక లెక్క కూడా ఏదో సుమారుగా 4 లక్షల దాకా దగ్గర దగ్గర చనిపోయారని చెప్తున్నారు. సో ఈ 3 కోట్ల మందిలో 4 లక్షల మంది తీసేస్తే మిగతా తగ్గిన వాళ్ళందరూ, అంటే రికవరీ రేట్ చాలా బాగుంది అని మనకి ధైర్యాన్ని ఇస్తున్నారు. ఓకే, రికవరీ రేట్ బాగుంది, ఫ్యాటాలిటీ రేట్ తక్కువ ఉంది అని చెప్పినప్పుడు బాగానే ఉంది, కానీ ఇది ఎట్లా, ఇది ఎలా ఆలోచిస్తారు? ఒకసారి సిక్ అయిన తర్వాత ఎలా కోలుకుంటాం మనం, ఎలాగా దీన్ని ఎదుర్కొంటాం, అది ఆలోచించండి. ఇప్పుడు మరి ఈ ఇప్పుడు రాబోయేది ఎంతమందికి ఇన్ఫెక్ట్ అవుతుంది అది కూడా మనకి తెలియదు. అసలు ఇది కొత్త జబ్బు, దీని గురించి ఎవరికి ఏమి తెలియదు, రీసెర్చ్ జరుగుతూ ఉంది, ఎప్పుడు మందు వస్తుందో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో దాన్ని పూర్తిగా రాకుండా ఆపటమే మంచిది కదా, ఆలోచించండి. నేను మన రాష్ట్ర ప్రభుత్వాలని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రార్థిస్తున్నాను, అలాగే మన ప్రజలందరినీ కూడా. మీరు కూడా ఆలోచించండి, సైలెంట్గా ఉండొద్దు. సైలెంట్గా ఉండటం అంటే మిమ్మల్ని అలర్ట్ చేయమని చెప్పట్లా, మీరు కూడా కామెంట్ పెట్టండి,
అవును ఇది మనం ఆలోచించాల్సిన విషయం, మనకున్న కాంప్లికేషన్స్ ఇవి. నిన్న ఎవరో ఒక ఒక సభ్యుడు లేకపోతే ఒక వ్యూయరు ఆయన ఒక ఇది పెట్టాడు, మీరు ఎక్కువ భయపడుతున్నారు అని. ఇది భయపడటం కాదండి, ఇది జాగ్రత్త పడటం అండి. మన ఫ్యూచర్ ఆలోచించుకొని తీసుకోవాల్సిన నిర్ణయం ఇది. మొత్తం అందరికీ కూడా వచ్చిన తర్వాత పర్యవసానం ఎదుర్కొనే కన్నా రాకుండా చూసుకోవడం అనేది మంచిది. ఇది మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరూ ఆలోచించండి. ఆలోచించి మీరు కామెంట్ పెట్టండి. మీరు కూడా రిక్వెస్ట్ చేస్తూ కామెంట్ పెట్టండి, మాకు లాక్డౌన్ కావాలి. ఇది స్ట్రిక్ట్గా ఒక 30 రోజులు అన్నారు ఎక్స్పర్ట్స్. 30 రోజులు పెట్టండి, పడదాం, ఆ బాధపడదాం. అది జీవితాంతం పడే కన్నా ఈ 30 రోజులు బాధపడితే ఆ తర్వాత మనం స్వేచ్ఛగా ధైర్యంగా ఉండొచ్చు. చాలా స్ట్రిక్ట్గా అంటే ఇండియాలోకి, మొన్న చెప్పాను కదా వీడియోలో, ఇండియాలోకి వచ్చే వాళ్ళని కంపల్సరిగా 14 రోజులు క్వారంటైన్ అనేది రూల్ పెట్టేసేయాలి. ఇన్వార్డ్ కానీ అవుట్వార్డ్ కానీ, అవుట్వార్డ్స్ని వదిలేయండి, ఇన్వార్డ్ వచ్చేవాళ్ళు మాత్రం 14 రోజులు కంపల్సరిగా క్వారంటైన్ అవ్వాల్సిందే, అయితేనే లోపలికి ఎంటర్ అవ్వాలి. ఏదన్నా కానీ ఇంకా మళ్ళీ దానిలో కాంప్రమైజ్లు వద్దు. సో ఇది ఆలోచించండి దయచేసి. మళ్ళీ మళ్ళీ ప్రభుత్వాలను ప్రార్థిస్తున్నాను, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఇదే స్లోగన్ చెప్పండి అందరూ. దాన్ని మన దేశంలోకి రానికుండా ఆపుకుందాం, మన శరీరాల్లోకి అసలు రానిపోతుంది. థ్యాంక్ యూ.